దీక్షా శిబిరానికి విచ్చేసినటువంటి పెద్దలందరికీ, దీనికి అధ్యక్షత వహిస్తున్నటువంటి అన్వేష్ రెడ్డి గారికి, రాష్ట్ర పిసిసి అధ్యక్షులు గౌరవనీయులు పెద్దలు శ్రీమతి రేవంత్ రెడ్డి గారికి, మోహన్ రెడ్డి వెంకట రెడ్డి గారికి, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి, మిగతా వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ పేరు పేరున నా యొక్క నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. వివిధ గ్రామాల నుంచి వచ్చేసినటువంటి, వివిధ మండలాల నుంచి వచ్చేసినటువంటి రైతు లోకానికి అందరికీ ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా రైతు లోకం శోకిస్తా ఉన్నది, దుఃఖిస్తా ఉన్నది. పండించిన పండను కొనుగోలు చేయలేని హీనస్థితి, దుస్థితి ఈరోజు దాపరించింది. దీనికి కారణం దేశంలో అధినేత అయినటువంటి బీజేపీ ప్రభుత్వం, రాష్ట్రంలో ఉన్నటువంటి కేసీఆర్ ప్రభుత్వం. నాకు ఆశ్చర్యం వేస్తుంది, ఈ రెండు ప్రభుత్వాలు దీక్ష చేస్తున్నాయి. ఈ రెండు దీక్ష అమెరికా మీద చేస్తున్నాయా, రష్యా మీద చేస్తున్నాయా? ఇద్దరు దొంగలు దొంగతనం చేసి ఉరుక్కుంటా దొంగ 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 అని అరిచినట్టున్నది. దీనికి ఒక మాట చెప్తాను, నిన్నగాక మొన్న మూడు ఆదివారాలు కాలేదు, కనుకుంటు చక్కగా తెరవలేదు. మంత్రివర్గ సహచరులు అంటారు ఈ కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది 60 ఏళ్ళ అని చెప్తా ఉంటారు. వాళ్ళందరికీ ఒకసారి గుర్తు చేస్తా ఉన్నాను, ఈ దేశంలో బెంగాల్ ఫెమైన్ వచ్చినప్పుడు ఆకలికి కేకలు వేసి రేగడి బురద నాకి అనేక మంది చనిపోయిన చరిత్ర ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాను. ఆనాడు ప్రధానిగా ఉన్నటువంటి జవహర్లాల్ నెహ్రూ ఈ విసిరేసినట్టున్నటువంటి గ్రామాలు, ఆకాశం అంత అమాయకత్వం, నిలువెత్తు పేదరికం ఉన్న ఈ దేశంలో పూడు గుడ్డ నీడ ఇయ్యాలంటే పెద్ద పెద్ద ప్రాజెక్టులు కట్టించి, నాగార్జునసాగర్ ప్రాకరణంగల్ లాంటి ప్రాజెక్టులు కట్టించి జాతికి అందించిన ఘనత కాంగ్రెస్ పార్టీ దాన్ని ఇన్ని సందర్భం తెలియజేస్తా ఉన్నాను. భూమి విస్తీర్ణం పెంచినాం, సాగు సామర్థ్యం పెంచినాం, పంటల సామర్థ్యం పెంచినాం, 2 క్వింటాలు వండేదాన్ని 20 క్వింటాలు చేసినాం, 4 క్వింటాలు వండేదాన్ని 40 క్వింటాలు చేసినాం. ఇంత ఉత్పత్తి చేస్తే ఈ దేశంలో నేడు సమృద్ధి ఉన్నది. పండించిన పంటను కాంగ్రెస్ పార్టీ పండిస్తే పండించిన పంటను కొనుగోలు చేయలేని దీనస్థితిలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం ఈ దేశానికి క్షమాపణ చెప్పాలని కోరుతా ఉన్నాను. ఎస్, ఈ దేశంలో మరి కొనలేని పరిస్థితి ఉంది, దానికి కారణం ఏంది? నేను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం సూటిగా ప్రశ్నిస్తున్నాను, మీకు వ్యవసాయ ప్రణాళిక తెలుసా? పంటల ప్రణాళిక తెలుసా? ఎంత వండుతుంది? ఈ దేశీయ అవసరాలు ఎంతున్నాయి? ఎంత మిగులుతుంది? దానిలో ఎఫ్సిఐలు ఎంత పెట్టచ్చు? సిడబ్ల్యూసీలు ఎంత పెట్టచ్చు? స్టేట్ వైజింగ్ కార్పొరేషన్లు ఎంత పెట్టచ్చు? మిగతా ధాన్యాన్ని ఏం చేస్తాం? ఎక్స్పోర్ట్ చేస్తామా? హాస్టల్లోకి పంచుతామా? హాస్పిటల్కి పంచుతామా? లేదా కూలీలకు పంచుతామా? పేదలకు పంచుతామా? దానికోసం ఒక ప్రణాళిక రచించి కాంగ్రెస్ పార్టీ గతంలో ఏదైతే మరి ఎన్ఆర్ఈజీపి, ఆర్ఎల్ఈజీపి, అంతేకాకుండా మరి నరేగా కార్యక్రమాలు పెట్టి విత్తనాలు ఇచ్చి బియ్యం ఇచ్చి పనులు చేయించినటువంటి ఘనత కాంగ్రెస్ పార్టీది అనేటువంటి మాట సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మీకు ప్రణాళిక వ్యూహం లేదు, మీకు ప్రణాళిక రచన లేదు, దాని మీద అభిప్రాయం లేదు, ప్రజాస్వామ్యం మీద నిబద్ధత లేదు. నేను ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాను, మీరు ఎట్టి పరిస్థితిలో మీ వైఫల్యం కంపించుకోకుండా ధాన్యాన్ని కొనుగోలు చేయాలి, చేసిన ధాన్యాన్ని పంపిణీ చేయాలి. మన దేశంలో పంపడం కూడా మిగిలితే ఇతర దేశాలు ఎక్కడైతే క్షుద్బాధతో ఉన్నాయో వాటికి పంపాలి. చరిత్ర తెలుసుకోండి, గతంలో అమెరికాలో గోధుమలు ఎక్కువైతే పేద దేశాలైనటువంటి భారతదేశానికి కూడా గోధుమలు పంపించి, రవ్వను పంపించి ఆదుకున్న పరిస్థితులు ఈ సందర్భం గుర్తు చేస్తా ఉన్నాను. అదే రకంగా రైతును పంట ఆపమని చెప్పడం కాదు, ఏ సంఘంలో వారు వేయద్దు అని చెప్పడం కాదు. ఒక దిక్కు డోర్ బంద్ చేస్తే ఇంకొక దిక్కు డోర్ ఓపెన్ చేయవలసిన అవసరం ఉన్నది. అక్కడ ఏం చేయాలి? ఈ పంటకు ప్రత్యామ్నాయం ఏంది? దానికి రాయితీ ఇవ్వాలా? ఎరువులకు రాయితీ ఇవ్వాలా?
పురుగు మందులకు రాయితీ ఇవ్వాలనా, లేకుంటే పంట వేసిన వాళ్ళకు రాయితీ ఇవ్వాలనా, అప్పులలో రాయితీ ఇవ్వాలనా, అట్లా ఇచ్చి ప్రోగ్రామ్ చేయాలి. కానీ నువ్వు వద్దు, నువ్వు వేయవద్దు అని అంటే రైతు యొక్క శక్తి సామర్థ్యం, భూమి యొక్క శక్తి సామర్థ్యాన్ని కనుక మనం నియంత్రిస్తే మల్ల బెంగాల్ ఫెమెన్ లాంటి పరిస్థితులు వస్తాయన్నటువంటి మాట ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాను. ఈ సందర్భంగా నేను ఒకటే మాట అంటున్నాను, ఈ యొక్క ముఖ్యమంత్రి, ఈ యొక్క ఉన్నటువంటి మోదీ వాళ్లకు ప్రణాళిక గురించి తెలుసా? ఒకవేళ తెలిస్తే ఒక శ్వేతపత్రం దాకా ప్రజల ముంగడికి రావాలి. మొన్న వచ్చింది ఒక పెద్ద మనిషి ఇక్కడ ఇదే ధర్నా చౌకులో పెద్ద దీక్ష చేసిండు, ఊకదంపుడు ఉపన్యాసాలు చెప్తా ఉన్నాడు. నేను అదే దీక్షను నేను, ఒకవేళ నీకు నైతిక విలువలు కనుక ఉంటే, నీకు గనక నిబద్ధత కనుక ఉంటే, అలాంటి శిబిరం పెట్టి నేను పరిపాలన చేయలేని హీన స్థితిలో ఉన్నాను కాబట్టి నేను ఈ ప్రజల సమక్షంలో రాజీనామా చేస్తామని, రాజీనామా చేస్తే మనమందరం ఇక్కడ ఉన్న వాళ్ళందరం అభినందించే వాళ్ళం అనేటువంటి మాట ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఈ అపరిపక్వమైన పరిపాలన, ఈ యొక్క అశాస్త్రీయమైనటువంటి పరిపాలన మనం అంతం అందించాలి. కాబట్టి కాంగ్రెస్ శ్రేణులు అందరం ఒకటైదాము, రానున్న రోజుల్లో రైతాంగాన్ని చైతన్యపరుస్తాము. నమ్మి నాలు వస్తే పుచ్చిపురలైంది, తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకుంటే ఏమో జరుగుతుంది అనుకుంటే అన్ని శూన్యమైనది. ఊకదంపుడు ఉపన్యాసాలతోటి ప్రజలను మోసం చేసుకుంటూ అప్రజాస్వామ్యంగా పరిపాలన చేస్తూ ఉన్నాడు. రైతులను మనం ఆదుకోవడానికి ఎప్పుడైతే మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందో ఆ విధానాన్ని మనం కొనసాగించుకుంటూ ముందుకు వెళదాం. రైతులను చైతన్యపరిచి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తామని మాట తెలియజేసుకుంటూ, మరి ఇందాక కూడా అనేక మంది పార్టీల వాళ్ళు కూడా దీనికి సంఘీభావం తెలుపుతూ ఉన్నారు. రైతును ఆదుకునే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. దానికి రేవంత్ రెడ్డి గారు, కాంగ్రెస్ పార్టీ యొక్క సైన్యం ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై హింద్, జై కాంగ్రెస్. థ్యాంక్ యూ అన్న. దయచేసి మీడియా ముందట ఖాళీ చేయండి ప్లీజ్. దయచేసి మీడియా ముందట ఒకసారి ఖాళీ చేయండి. వివిధ గ్రామాల నుంచి వచ్చినటువంటి